హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మనో మరదలు ఐశ్వర్యని చూసి కృష్ణ ఉడుక్కుంటూ ఉంటుంది. అది గమనిస్తాడు మనో. చూసావా కృష్ణ, నా మీద నీకు ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలంటే నాకు ఇదే కారణం అనిపించింది. ఐశ్వర్య ప్రవర్తన నీకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది, నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావో. నిజంగా ఈ ఈర్ష్య అసూయ నాకు కూడా చాలా చక్కగా నచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోపు కృష్ణ వస్తుంది. మీరేంటి పండగ పూట ఇలాగే ఉన్నారు, వెళ్ళి రెడీ అవ్వరా, అలాగే తననే చూసుకుంటూ ఉండిపోయారు. చిచి, పండగ పూట ఆ బట్టలేంటి, ఆ వాలకం ఏంటి అని అంటుంది. కృష్ణ, ఇప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటాడు. ఐడియానా, ఏంటండి అది అని అంటే, ఐశ్వర్య వేసుకుంది కదా ఆ డ్రెస్, నువ్వు కూడా వేసుకుంటావా? ఒక్కసారి ఆ డ్రెస్లో నిన్ను చూడాలని ఉంది. ఎప్పుడు ఈ చీరలు కట్టుకుంటూ ఉంటావు, నా కోసం ఒక్కసారి అలాంటి డ్రెస్ వేసుకొని కనిపించకూడదా అని అంటాడు. ఇక కృష్ణ సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇంకా రాశి గమనిస్తూ ఉంటుంది. బావగారికేంటి కృష్ణ మీద ప్రేమ పెరిగిపోతున్నట్టు ఉంది. వీళ్ళిద్దరిని దూరం చేయాలని ఇప్పటికే నేను చాలా పన్నాగాలు పన్ని ఇద్దరిని దూరం చేశాను. వీళ్ళ వాలకం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది, చెక్ పెట్టాలి, ఇప్పటికైనా చెక్ పెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇలా ఉండగా ఇంకో పక్కన రాశి వాళ్ళ అమ్మ దమయంతి రాశికి ఫోన్ చేస్తుంది. అమ్మ రాశి, పండగ మీరందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు కానీ ఇక్కడ నా మొహంలాగా ఉంది అని అంటుంది. ఏమైందమ్మా ఇప్పుడు నీకు, బాగానే ఉంది కదా అని అంటుంది. ఏం బాగుంటుందమ్మా, ఇదిగో కోడలు వర్షిణి కూడా వెళ్ళిపోయింది, సూర్య కూడా అక్కడికే వెళ్ళిపోయాడు, ఇక్కడ నేను మీ నాన్నగారు ఇలా ఉన్నాము అని అంటుంది. అక్కడెందుకమ్మా, ఇక్కడికి మీరు కూడా వచ్చేయచ్చు కదా అని అంటే, పిలవని పేరంటానికి ఎలా వస్తామమ్మా, అది సరే కానీ మా కోసం నేను చేయలేదు కానీ ఆ కృష్ణ మీద మనో మీద ఒక కన్నేసి ఉంచు, ఆ ఇంటికి వారసుడిని ఇవ్వాల్సింది నువ్వే, అది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు మాత్రమే ఆ ఇంటికి కోడలివి, వారసుడిని ఇచ్చేది నువ్వే. ఎట్టి పరిస్థితుల్లో ఆ మనోని కృష్ణని దగ్గర కాకుండా చేయు. ఆ ఇంటికి యజమానురాలు ఆ కృష్ణ ఎప్పటికీ కాకూడదు. వాళ్ళు ఇంటికి వారసుడిని కానీ వారసురాల్ని కానీ ఇవ్వకూడదు. అలా చూడాల్సిన బాధ్యత నీ మీదే, ప్రతిసారి గుర్తు చేసి నీకు ఇలా చెప్పాల్సి వస్తుంది అని అంటూ ఉంటే, ఆ పనిలోనే నేను కూడా ఉన్నానమ్మా, మరో 3 నెలలు ఆగితే ఈ ఇంటికి వారసుడిని ఇచ్చేది నేనే, ఈ ఇంటికి పెద్ద కోడలిగా. ఈ ఇంటికి సంబంధించిన బాధ్యతలన్నీ ఆ మహేశ్వరి అత్తయ్య నాకే ఇస్తారు, నువ్వేమీ కంగారు పడకు. ఇప్పటికే నేను వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాను, వాళ్ళిద్దరూ కలవరు అని చెబుతుంది. పోనీలేమ్మా, అంత మంచి మాట చెప్పావు, నా బాధంతా నీ గురించేనమ్మా. నా పెద్ద కూతురివి, ఆ ఇంటికి చిన్న కోడలివి, కానీ ఎలాంటి బాధ్యతలు నీకు అప్పగించలేదు. నిన్ను ఓ కూరలో కరివేపాకులాగా ఓ పక్కన తీసి పడేస్తున్నారు, అదే నా బాధ అని అంటే, అమ్మా నీకంటే 100 రెట్లు బాధ నాకు కూడా ఉంది, ఈ ఇంటికి అనాథ, దాన్ని నువ్వు పెంచి పెద్ద చేశావు, అదేమో మా ఇంటికి ఈరోజు పెద్ద కోడలై కూర్చుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన మహేశ్వరి ఇంకా లీలావతి ఇద్దరూ కూడా పండక్కి ఏమేమి వంటకాలు చేయాలి ఏంటి అన్నదంతా కూడా కృష్ణతో చెబుతూ ఉంటారు. కృష్ణ ఏమో, అత్తయ్య గారు మీరు చెప్పకముందే ఏమేం కావాలో అన్నీ నేను సిద్ధం చేసి పెట్టాను అని అంటుంది. ఇంకా కృష్ణ మంచితనం చూసి మహేశ్వరి రాశి మహేశ్వరి లీలావతి ఇద్దరు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. కానీ మహేశ్వరికి ఒక్కటే బాధ, తన కోడలు కృష్ణ ఎవరినైనా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కానీ ఇంటికి వారసుడిని మాత్రం ఇవ్వలేకపోతుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇంకా మనో మహేశ్వరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ కృష్ణ మనోతో మహేశ్వరి ఇలా అంటుంది, మనో నాకు బాధ అంటే ఏదీ లేదు, నేను అన్ని విషయాల్లోనూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను, కేవలం మీ విషయంలోనే కొంచెం నాకు వెలితిగా అనిపిస్తుంది అని అంటుంది. అమ్మా, మా గురించి నీకు వెలితిగా అనిపించడం ఏమిటమ్మా అది, చెప్పు. అమ్మ ఇప్పుడు సంతోషంగానే ఉండాలి, ఏ చిన్న విషయం వల్ల అమ్మని నేను డిస్టర్బ్ చేయకూడదు, అదేంటో చెప్పు,
కొడుకుగా అది నేను తెలుసుకొని నీకు ఆ బాధ లేకుండా చెయ్యాలి అని అంటూ ఉంటే, చిన్న కోరికేది, పెద్దది కూడా కాదు. ఈ ఇంటికి వారసుడివే, ఈ ఇంటికి పెద్ద కోడలు కృష్ణ. కానీ మీ పెద్దరికం ఎప్పుడు నిలబడుతుంది? ఇంటికి వారసుల్ని ఇచ్చినప్పుడే కదా, అది ఇవ్వకపోతే మీ పెద్దరికం అక్కడతోనే ఆగిపోతుంది. మీ బిడ్డని ఈ రెండు చేతుల్లో ఎత్తుకోవాలని, ముద్దులాడాలని ఎంతో ఎదురు చూస్తున్నాను. కానీ పెళ్ళయింది, కానీ ఇంతవరకు మీకు సంతానం కలగలేదు. నీకంటే చిన్నవాడైనా ఆ సూర్య, కృష్ణ కంటే పెద్దదైనా ఆ రాశి, ఇద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు. కానీ మీరు మాత్రం ఏ అచ్చట ముచ్చట లేకుండా ఇలాగే ఉన్నారు. ఈ ఒక్క విషయమే నాకు లోటుగా ఉంది, ఈ ఒక్క విషయమే నాకు వెలితిగా ఉంది అని బాధపడుతూ ఉంటే, ఇక మాను మహేశ్వరికి మాట ఇస్తాడు. అమ్మా, నువ్వేమీ బాధపడద్దు, వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నీ చేతుల్లో వారసుణ్ణి పెట్టే బాధ్యత నాది అని చెప్పి మాట ఇస్తాడు. ఇక అదంతా కూడా అక్కడే ఉన్న రాశి విని, ఆ బావగారు ఇవ్వండి ఇవ్వండి, మాటే కదా, అది శాశ్వతం కాదు కదా, మీరిలా మాట ఇస్తూనే ఉండండి, ఆ మాట తప్పేటట్టు జీవితాంతం చేసే పని నేను తీసుకుంటాను అని ప్రతి సవాల్ విసురుతుంది రాశి. మరి ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అని అంటారు కదా. అలా మరి రాశి అడి ఆశల్ని అడి అసలు చేసి, మనోని కృష్ణని ఒక్కటి చేసి, వాళ్ళిద్దరి ఇంటికి ఆ కుటుంబానికి వారసుణ్ణి ఇచ్చేలాగా జరగబోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో